సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఆ నేతన్నలు తయారు చేసే తలపాగ పేదల గడపల్లో రూపుదిద్దుకున్న తలపాగ సంపన్నుల ఇళ్లలో రాజ టీవీని ప్రతిబింబిస్తుంది ఓనాడు పదల సంఖ్యలో గ్రామాలు వందల సంఖ్యలో మగ్గాలతో ప్రజలకు ఉపాధి లభించేది ఒకప్పటి నేతన్నల కళా నైపుణ్యం నేడు కళావిహీనంగా మారింది సాంప్రదాయ తలపాగాలకు గిరాకీ తగ్గటంతో నేతన్నలు ఉపాధి కోల్పోయి పేదరికంలో మగ్గుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో నేతన్న చేతుల్లో జీవం పోసుకున్న తలపాగాలు ఇతర రాష్ట్రాల్లో సైతం మంచి ఆదరణ పొందుతున్నాయి కర్ణాటకలోని బళ్ళారి అనంతపురం జిల్లా రాయదుర్గం హిందూపురం నుంచి పాగా నేతకు అవసరమైన ముడిసరుకు దిగుమతి చేసుకుంటారు సిల్కును మిషన్పై మూడు దశల్లో డైయింగ్ చేసేందుకు సిద్ధం చేస్తారు ఒంటిపోగుగా ఓ బండిల్ను రెండు పోగులుగా రెయిలింగ్ను చేసి చివరకు డైయింగ్కు ఇస్తామని కార్మికులు అంటున్నారు మేము 30 సంవత్సరాలు చేస్తున్నామండి ఇందులోని ఈ సిల్క్ బెంగళూరు నుంచి వస్తుందండి చానా నుంచి వేస్తున్నాం ఇదివరకైతే 30-35 మంది ఉండేవారండి ఇప్పుడు ఎవరో సిల్క్ వ్యాపారం తగ్గిపోయింది కానీ ఎవరో రావట్లేదండి మేమిద్దరమే మిగిలేమండి అప్పుడే 4 నెలల నుంచి లేదండి ఇవాళే వచ్చింది ఇదేనని నాలో లేదండి మిల్లు డబ్బులు కూడా ఏం కట్టవండి ఈ పెద్దగాని ఇదివరకైతే 25-30 రూపాయలు ఇచ్చేవారండి ఇప్పుడు 180 రూపాయలు ఇస్తున్నారండి రోజు 8 గంటలు చేయాలండి ఎలా చేసినా 8 గంటలు పని చేస్తే అండి 180 రూపాయలు వస్తాయండి ప్రస్తుతం ముడిసరుకు ధరలు పెరగడం ఈ వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని డైయింగ్ కార్మికులు అంటున్నారు సిల్కును ఉడకబెట్టి రంగులు వేసి ఆరబెట్టి ఆరు బయట పడుగునేసి అచ్చులు వేస్తారు అనంతరం హల్లులు దిద్ది చిలకలు చుట్టి మగంపైకి పడుగు తీసుకొస్తారు చివరగా మగంపై పాగా తయారవుతుంది సుమారు 15 రోజుల పాటు భార్యాభర్తలు కలిసి పనిచేస్తే 6 నుంచి 7 పాగాలు తయారవుతాయి ముడిసరుకుల ధరలు పెరుగుదలతో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నామని నేతన్నలు అంటున్నారు ఇది మాకు ప్రాసెస్ అంతా కూడా పట్టుపురుగు నుంచి తయారై హిందూపురం నుంచి రాయదుర్గం వెళ్తుందండి ఆ రాయదుర్గంలో వార్పులు తయారు చే పడుగులు తయారు చేసి మాకు పంపుతారు అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి పట్టుపురుగు నుంచి పంపిన పేక బగ్గేశ్వరం డైరెక్ట్ వస్తే బగ్గేశ్వరాన్ని ఆ మిల్లులు ఉన్నాయి కాబట్టి ఆ మిల్లులకి ఇచ్చి మేము తయారు చేయించుకుని ఇవన్నీ కూడా మేము డైయింగ్కి ఉడకబెట్టి ప్రాసెస్ చేసి రంగులు వేస్తాం ఈ రంగు వేసినంతా కూడా మళ్ళీ మొగ్గాలకి ఇచ్చి మొగ్గాల చేత నేయించుకుంటాం బాగా ఫేమస్ అండి ఇంచుమించు 150 మొగ్గల దాకా నేసేదండి అలాంటిది ఇప్పుడు 150 కాదు కదండి కనీసం 35 మొగ్గాల కాడికి వచ్చిందండి 40 మొగ్గలు వేస్తున్నాయండి అంతేనండి అంటే రేటు బాగా పెరిగిపోయండి గిట్టుబాటు అవ్వకండి బట్ట మేమేం పటకాలు అమ్మితే అమ్మినప్పుడు కూడా అక్కడ రేటు పరిస్థితి బాగోలేదండి లైన్లో బేరం లేదని అదని రేటు బాగా తక్కువకి పటకాలు తీసుకుంటామండి ఏమంటే పొడుగు పేకల రేటు ఏమో బాగా పెరిగిపోతే మేము చేయలేక ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మేము ఉన్నామండి పాలకొల్లులో తయారయ్యే పాగాలకు కర్ణాటక మహారాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉండేది ప్రస్తుతం పరిస్థితి మారింది పైగా నేసే కార్మికులు వృద్ధులైపోగా యువత ఈ పని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు మరో 5 ఏళ్లలో పాగా నేయడం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది